కోల్డ్ బాధితులు అనేది చాలా పూర్ పీపుల్ అండి, చాలా మధ్య తరగతి, బిలో మధ్య తరగతి వాళ్ళు. 10,000 20,000 ఇలా చాలా కట్టేసి నష్టపోయి వాళ్ళకి ఆ 10,000 ఎక్కువ జీవనాధారం. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అంటే దే విల్ వెరీ హ్యాపీ, అందరు సంతోషిస్తారు. గత గవర్నమెంట్ ఇవ్వలేదు ఏంటంటే, గత గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చేది, గత గవర్నమెంట్లో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఈయన ఏంటంటే పాదయాత్ర చేసి 3,600 కిలోమీటర్లు చేసి 48 కిలోమీటర్లు ఇస్తానని మాటిచ్చాడు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకున్న కోసం ఇది ఒక్కటే కాదు, ఆయన చేసిన ప్రతి వాగ్దానము కూడా స్టెప్ వైజ్గా ఒక్కోటి వస్తూనే ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆయన ఇస్తాడని ప్రజల నమ్మకంతోనే ఓట్లేసి 151 సీట్లు గెలిపించారు కాబట్టి ఆయన కూడా ఆయన మాట నిలబెట్టుకుంటూ పేద ప్రజలకు ఇస్తున్నాడు. ఈ 10,000 20,000 లోపు ఇచ్చిన దానివల్ల చాలా మంచిగా ఉపయోగమే కాదు, అందరూ పేద ప్రజలు, వాళ్ళంతా ఏమైనా కోటీశ్వరులు ధనవంతులు కాదు. వాళ్ళ ఆస్తులను కొట్టేయాలనుకున్నది గత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అలా చేయటల్లా. పాపం వాళ్ళకి ఉదారంగా ఎంతో కొంత సహాయం చేయాలని మంచి సదుద్దేశంతో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఎంతో కాలం ఎన్నో సార్లు ధర్నాలు గొడవలు చాలా న్యూసెన్స్ చేస్తూ పాపం వాళ్ళు అవస్థలు పడ్డారు, కానీ వాళ్ళు ఎవరు గోడు పట్టించుకోలేదు. ఈ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కాస్తంత పట్టించుకున్నట్టుగా మనకి కళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. మధ్యతరగతి దిగు స్థాయి వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం వైఫల్యమే, గత ప్రభుత్వం అన్నింటిలో వైఫల్యం చెందింది. గత ప్రభుత్వం ప్రత్యేకించి చేసింది ఏం లేదండి, గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం, ఇది వాస్తవంగా కనబడుతుంది. ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది, ఏమై ఉంటుందంటే దాన్ని ఆస్తులు కొంతమంది కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధ్యతలది వాళ్ళ ఆస్తులన్నీ పెద్ద పెద్ద వాళ్ళు చేతులు మారే ప్రక్రియలో అది తాత్సారం చేసుకుంటూ కోట్లు కేసు కాలయాపం. ఇవాళ కోర్టులో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1,150 కోట్లు ఇస్తా అన్నారు, ఇచ్చారు. ఆ మేరకు కొంత పర్మిషన్ కోర్టు ద్వారా తీసుకొని 370 కోట్లు ఎంతో రిలీజ్ చేసి చిన్న చిన్న వాళ్ళకి ముందు 10,000 20,000 ఉన్న వాళ్ళకి వాళ్ళకు కొంచెం ఊరట కలిగించడానికి, మిగతా ఉన్న బాధితులందరికీ ఆస్తులు అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి వాటిని అమ్మి ఇచ్చేయాలా, కోర్టు డెసిషన్ ఫైనల్గా ఏదైతే దాన్ని ఫాలో అవుతారు. బట్ ఇదేంటంటే చిన్న చిన్నటువంటి వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు, వాడు రూపాయి కూడబెట్టుకున్న సొమ్ముని వాళ్ళకి 10,000 20,000 అందితే ఆనందం. దా వాళ్ళ దిలో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కింద స్థాయి వర్గాలకి చాలా ఉపయోగకరం, మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.